హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇంట్లోనే కార బూందీ ఎలా రెడీ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. మరి చూసారా, ఎంతో క్రిస్పీగా, చాలా క్రిస్పీగా బయట షాపులో అమ్మే కార బూందీ అండి, చాలా బాగుంటుంది. ఇది బూందీ రెసిపీ అండి, మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి స్టార్ట్ చేద్దామండి వీడియోని. ఫస్ట్ బౌల్ తీసుకుని మనం ముందుగా ఆ బౌల్లో కొద్దిగా శనగపిండి వేసుకున్నామండి. ఆ శనగపిండి వేసుకున్న తర్వాత అందులోనే కారం, నేను ఇది మసాలా కారం కాదండి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. మసాలా కారం కాదండి, వట్టి మిరపకాయలు ఆడించుకున్న కారం అండి. ఇది కలర్ కోసం యూస్ చేశానండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, కారము అలాగే ఉప్పు బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేట్టుగా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకి బూందీ వేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, వాటర్ ఎక్కువైపోయినా మళ్ళీ నూనె లాగేస్తాయండి. మీరు బాగా మిక్స్ చేసుకుంటూ చూస్తున్నారు కదండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది. బాగా జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకుంటే మనకి బూందీ చాలా క్రిస్పీగా టేస్టీగా బయట స్వీట్ షాపుల్లో ఎలాగైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. అదిగోండి, సేమ్ మీరు చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్ రావాలి, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ చేసుకుందాం. మనం బూందీ వేసుకోవడానికి మన దగ్గర బూందీది లేకపోయినా పర్వాలేదండి, ఇలాగ అన్నం చిల్లు చిల్లుగా ఉన్న ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ ఏదైనా పర్వాలేదండి, జల్లెడ కానీ ఏదైనా పర్వాలేదు. లేదు అంటే కనుక ఒక చిన్న బాక్స్ తీసుకుని ఆ బాక్స్కి మూతకి ఇలా హోల్స్ పెట్టుకున్న వేసుకోవచ్చండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే జల్లెడతో యూస్ చేసి వేస్తున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బూందీని వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు మనం బూందీని వేసుకుందాం. ఇలాగ పైన జల్లెడ పెట్టి ఆయిల్ పైన మనం జల్లెడలో ఈ పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని చేత్తో ఇలా ఇలా కదుపుకుంటే మనకి బూందీ కింద పడుతుందండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు, మరీ ఎక్కువగా వేస్తే అంటుకుపోతుంది. అందుకని కొద్దిగా యాడ్ చేసుకుని తొందరగానే ఫ్రై అయిపోతుందండి. మనం తొందరగా తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగ బూందీని రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి, మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేద్దాం. మొత్తం అంతా తీసేసుకోవాలి, లేదంటే మాడిపోయి అవి ఉండిపోతాయండి. ఇంకొంచెం పిండి వేసుకుని మళ్ళీ వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, చేత్తో ఎలా కదుపుకుంటూ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఆ ఆవిరికి చెయ్యి కాలిపోతుందండి. చూసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకుంటూ వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇది సేమ్ స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఈ బూందీ. తప్పకుండా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ నేను ఎలాగైతే పిండిని కలిపానో అలాగే కలుపుకోండి. అది మరీ పల్చగా అయినా నూనె పీల్చేస్తుందండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత
మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అలాగే దీంట్లోని మనం కరివేపాకు అలాగే పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఉత్తి బూందీ కాకుండా పల్లీలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని తీసేసుకుని ప్లేట్లో వేసుకుని మనం ముందుగా కడిగి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకుందాం. ఇది 5 మినిట్స్లో కుక్ ఫ్రై అయిపోతుందండి. కరివేపాకు తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని పల్లీల్ని యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి పల్లీలు కూడా. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బూందీ పల్లీలు కరివేపాకు బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్లో ఉండే బూందీ రెడీ అయిపోయిందండి. కారం బూందీ చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో చిన్నపిల్లలు కూడా రెడీ చేసేంత తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా ఉందండి. మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బూందీ రెడీ అయిపోయిందండి. మనం ఇవన్నీ మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండి. ఇంట్లోనే ఈజీగా, బయట ఆయిల్ వేరు కదండి, మనం ఇంట్లో చేసుకున్న దానికి బయటికి చాలా తేడా ఉంటుంది కదా. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీనికి ముందు వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను కదండి, అవి కూడా వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వేరొక వీడియో చేయాలని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.